పాల్కండం 28వ అధ్యాయం 10-11 వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాము వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయిను. మూడవ వాక్యం ఇది. ఇంకొక మాట కూడా చదివాం కదా పోయిన వారం 32వ అధ్యాయము 31 చూడండి. అతడు పెనీయేల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన ఈ రెండు మాటలు కూడా చదవడం జరిగింది. యాకోబు ఒక చోట చేరినప్పుడు ఏమైందంటే ప్రొద్దు గుంకెను. మరలా 32వ అధ్యాయం 31వ విషయంలో ఏముంది? సూర్యోదయము ఆయను. అంటే ఈ ప్రొద్దు గుంకిన సమయం నుండి సూర్యోదయం అయ్యే సమయం వరకు ఈ సమయాన్ని ఏమంటారు చెప్పండి ఒకసారి? చీకటి రాత్రి కదా, చీకటి రాత్రి. నేను చెప్పాను పోయిన వారం 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో చీకటే కనబడలేదు. ఈ 28వ అధ్యాయం నుండి 32వ అధ్యాయంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలుసా? 20 సంవత్సరాలు పట్టింది. చూడండి, 3 అధ్యాయాలు లేక 4 అధ్యాయాలు, కానీ ఆయన జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఏమనిపించాడు? చీకటినే అనిపించాడు. అంటాడు, పగలు ఎండకు రాత్రి మంచుకు నా కన్నులకు నిద్ర సుఖము దూరం అయిపోయింది. యాకోబు చెప్పిన మాటలు ఇవి. అంటే యాకోబు జీవితంలో మనము 3 మోసాలు చూసాం పోయిన వారు. ఆయన జీవితంలో ఎందుకు 20 సంవత్సరాలు చీకటి జీవితముగా మనకు కనబడుతుంది, నెమ్మది లేని జీవితముగా కనబడుతుంది, ఆశీర్వాదం లేని జీవితముగా కనబడుతుంది, సమాధానం లేని జీవితముగా కనబడుతుంది, సంతోషం లేని జీవితముగా కనబడుతుంది. 20 సంవత్సరాలు కంటే 3 మోసాలు మనం చూశాం. ఈరోజు 3 బేరాలు. ఏమిటండి 3 బేరాలు? మా పాస్టర్ మీకు చెప్పారు, అమ్మాయి ఈరోజు నేను 3 బేరాలు చెప్పాలనేసి పోయిన వారం నుండి సిద్ధపడ్డాను. ఏంటంటే బేరాలు అంటే ఏమిటన్నాను. మరి నాకేం తెలుసు, తెలంగాణ భాషలో బేరాలు ఎలా అంటారు? బార్గెనింగ్ అంటారు కదా తెలంగాణ భాషలో. ఏం చేస్తారంటే బార్గెనింగ్. అంతేనా, నా భాషలో స్వచ్ఛమైన తెలుగులో మాత్రము బేరాలే. ఈరోజు యాకో 3 బేరాలు ఎవరితో చేశాడు, ఎందుకు చేశాడు కదండి? ఈ 3 మనం చూద్దాం. 3 బేరాలు చూడండి. ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం నుండి మనము 34 వరకు చదువుదాం. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం నుండి మనము చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగను, అందుచేత అతని పేరు ఎదోము అనబడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేను నాకు ఇమ్మని అడగ ఏసావు నేను చావబోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకను. దేవుని వాక్యం సర్విస్తుంది. బైబిల్లో మనం చూస్తే దైవ గ్రంథంలో రాయబడలేదు. ఏసావుకు 2 కుమారులు. గత వారం మనం చూశాం పెద్ద కుమారుడు ఏసావు, ఎదోము అని పేరు కూడా అతనికి కలదు, ఎర్రనివాడు కనుక. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పొలంలో నుండి వచ్చాడట ఎండవేళలో.
అలసిపోయిన స్థితిలో ఉన్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం కూర వండుతున్నాడు, చిక్కుడు గారి కూర వండుతూ ఉన్నాడు అండి. ఎర్ర ఎర్రగా కనబడుతుందట. మనోడు అలసిపోయి ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు, తినాలని కోరికతో ఉన్నాడు. అప్పుడు అన్నాడట యేసవు, యాకోబు నేను అలసిపోయి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా కనబడుతున్న ఆ వంటకం తెచ్చి నాకు పెట్టవా అని సంగపుడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు యాకోబు. ఈరోజు చాలా మంది అవకాశం కొరకు ఏం చేస్తారండి, ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చింది ఎవరికి, యాకోబుకి. యేసవుతో అంటున్నాడు ఈ వంటకం నీకు పెట్టాలనంటే నీవు నాకు ఒక పని చేయాలి, వేలాడుతూ ఉన్నాడు. నేను ఈ ఎర్ర ఎర్ర కూర నీకు ఇస్తాను, నువ్వు నీ జ్యేష్ఠతకు అప్పు లెక్కిస్తావా? బేరం. చాలా మంది ఏంటంటే అన్న నీకు మోసం చేసాడని చెప్తారు, తప్పింది బేరం చేసుకుంటున్నాను, తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు. నీ జ్యేష్ఠత్వం అప్పు లెక్కిస్తావా అని బేరం చేస్తూ ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ యాకోబు యేసవుతో బేరం చేసుకుంటున్నాడు, నువ్వు పెద్దవాడు కదా, తండ్రి తర్వాత స్థానం నీకే వస్తుంది, వాటాలో కూడా నీకే ఎక్కువ బాధ వస్తుంది, కనుక నీ జ్యేష్ఠత్వం అప్పు లెక్కిస్తావా అని బేరం చేస్తూ ఉన్నాడు యాకోబు యేసవుతో. అనేక సార్లు మన విశ్వాస జీవితంలో కూడా సాతానుడు కూడా కొన్నిసార్లు బేరం చేస్తూ ఉంటాడు, నీతో బేరం చేస్తూ ఉంటాడు. దేవుని దగ్గరికి వచ్చాడు సాతానుడు, లోకరాజ్యాలన్నీ చూపించాడు. లోకరాజ్యాలన్నీ చూపించి ఏమంటున్నాడో తెలుసా, నీవు నాకు మొక్కితే నీకు రాజ్యాలన్నీ కూడా, ఈ లోక అధికారం అంతా కూడా నీకు ఇచ్చేస్తా. ఈ మాట ఎవరితో అంటున్నాడు, మన బలహీనత చూసుకొని సాతానుడు అంటాడు. ఇక్కడ యేసు ప్రభువు బాప్తిస్మ తీసుకున్నారు, 40 దినాలు ఉపవాసంలో ఉన్నారు, సోదరుడు శోధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు శరీరకంగా యేసు ప్రభువు అలసిపోయి ఉన్నారు కనుక 3 రకాలుగా శోధించాడు. రాళ్ళు రొట్టెలు చేసుకోమన్నాడు, కొండపై ఎక్కి దూకమన్నాడు. 3వది, నాకు మొక్కితే ఈ లోకంలో అధికారం ఇస్తాను, ఈ రాజ్యాలన్నీ నీకే రాసేస్తాను. చూడండి ఇక్కడ యాకోబు కూడా చేస్తున్న పనిదే. సైతాన్ ఎప్పుడు కూడా చేస్తున్నది ఏమిటో తెలుసా, బైబిల్ సెలవిస్తుంది యేసవుతో అంటున్నాడు, నీకు ఆకలితో ఉన్నా నేను కోరిస్తాను కానీ, చిక్కుడు గారి కోరిస్తాను కానీ, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? బేరం. నేను నీకు అది ఇస్తే నువ్వు నాకు మాత్రము, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం రాయబడ్డది బేరం చేసుకుంటున్నాడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసు అంటాడు, ఇప్పుడు నేను చావబోతున్నాను, నా జ్యేష్ఠత్వం నా ప్రాణం ఇప్పుడు కాపాడదు, కాపాడితే దాన్ని నేను ఇచ్చేస్తాను, కానీ మొదటి నాకు ఇచ్చే ఏం ఇచ్చేయాలి, చిక్కుడుగాయగా కూర నాకు ఇచ్చే, ఏమండి చిక్కుడుగాయ కూర నాకు ఇచ్చే. వాస్తవం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చిక్కుడుగాయ కూర నాకు ఇచ్చే. చివరికి జ్యేష్ఠత్వం హక్కును అమ్ముకున్నాడు యేసవు. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఆ బేరంలో యేసవు అమ్ముకున్నాడు. ఎప్రిల్ రాసిన పత్రికలో యేసవు గురించి చాలా దారుణమైన మాట పౌలు రాస్తాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం నేను చదువుకున్నా. ఒక్క పూట కుంటి కొడుకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసావు వంటి భ్రష్టుడైన
వ్యభిచారులను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. యేసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచిచు దాని కోసము శ్రద్ధతో వెలుగులను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడును. మీరు ఎరుగుదురు. బైబిల్లో మనం చూస్తే ఇక్కడ యేసావు నుండి చక్కగా అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడండి. ఒక్క పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అన్వేషించిన యేసావు లాంటి భ్రష్టుడు. ఏమండి, ఇద్దరు బేరం చేసుకున్నారు కనుక ఇక్కడ ఏం జరిగింది? యేసావు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అభిషేక్. ఆ తర్వాత ఆ జ్యేష్ఠత్వం కొరకు కన్నీటితో కన్నీరు కాశాడట. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయనకి అది దొరకలేదు. మారు మనసు పొందే అవకాశం రాలేదట. దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యాకోబు ఒక బేరం చేసుకున్నాడు. ఎవరితోనంటే అన్నయ్య యేసావుతో, నేనే కానీ ఈ వంటకము నీకు ఇస్తే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చి ఒక ఒప్పందానికి వచ్చేసాడు. ఒక తీర్మానం చేసుకున్నాను. ఏం జరిగింది? నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తున్నాను, నీ వంటకం నాకు ఇచ్చి అనేసి తిన్నాడు. ఆ రోజు హ్యాపీగా ఉన్నాడు. దాని విలువ అనేది ఆ తర్వాత తెలిసింది యేసావు. కానీ ఎంత ఏడ్చినా ఎంత నెత్తున్నాను పట్టుకున్నా మరలా అది రాలేదు. ఏదైనా మనం నమ్మింది మరలా మనం సొంతం అవ్వాలంటే చాలా కష్టం. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో. అన్నతో మొదటి బేరం చేసుకొని జ్యేష్ఠత్వము తీసుకున్నాడు. రెండవది మూడు విషయాలు చెప్తా. రెండవది చూడండి, 28:21-22 అది కన్నా 28:20-22 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడైందును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొరుగుకొనెను. రెండవ బేరం చేస్తూ ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎవరు అనేది ఒకసారి ఆలోచన చేస్తే యాకోబు ఎవరితో బేరం చేస్తున్నాడు? దేవునితో. అన్న చంపేస్తాడేమో అని భయంతో వచ్చేసాడు. ప్రభువుకి వెళ్ళి ఒక దర్శనాన్ని చూశాడు. ఉదయం లేచాడు, ఇది దేవుడు ఉండే స్థలము, దేవుని గవిని అనుకున్న తర్వాత అప్పుడు ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఒక బేరం చేస్తాడు, అయ్యా ఈ మార్గంలో నేను వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నాకు తినడానికి తిండి పట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే, నేను చేసే ప్రతి పని నువ్వు దీవిస్తే నేను నీకు 10వ వంతు దశభాగం ఇస్తాను. ఇంకొకటి ఏమన్నాడండి, ఈ రాయిని మందిరంగా కడతాను. బేరం చేసుకుంటున్నాడు ఎవరితో? దేవునితో. చాలాసార్లు ఇటువంటి బేరాలు విశ్వాస జీవితంలో మనము కూడా చేస్తాం. ఏమండి, మనము కూడా ఏం చేస్తామంటే విశ్వాస జీవితంలో బేరం చేస్తాం. ప్రభా నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తా. ప్రభా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తే మొదటి జీతం నీకే, 10వ వంతు దశ భాగం నీకే. ప్రభా నాకు పెళ్లి కావట్లేదు, అబ్బాయి పెరిగాడు పెళ్ళైంది అనుకో, నేను నీ కృతజ్ఞత కానిపేస్తా. అలాగే ప్రభా నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చే వరకు నీకు నేను కృతజ్ఞత కానుక చెల్లిస్తా. అలాగే ఉద్యోగం లేకపోతే ఉద్యోగ విషయం ప్రతి దాని కొరకు దేవుడితో ఏం చేస్తామనంటే భేదాలు ఆడుతూ ఉంటాం మనం. ఎవరితోనండి? దేవుడితో భేదం ఆడుతాం మనం. కానీ యాకోబు కూడా ఏం చేశాడనంటే దేవుడితో భేదం ఆడాడు. తర్వాత ఏం చేశాడు? ఆ భేదం ఆడిన తర్వాత మర్చిపోయాడు. దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది,
దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు ఉదాహరణ, మన ఉద్యోగం వచ్చినంత వరకు ఎన్నెన్నో మాటలు, మన ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరంలోనే కనబడుతున్నాను. అలాగే పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఎప్పుడైతే పిల్లలించారో కనబడమ్మా. కారణం ఏంటంటే మనం చేసుకున్న భేదాలను మనం మర్చిపోతాం. ఇక్కడ యాకోబు కూడా తన జీవితంలో భేదం చేసుకున్నాడు, మర్చిపోయాడు దేవునితో. కట్టుకోవడానికి బట్టలు కావాలన్నాడు, తినడానికి తిండి కావాలన్నాడు, చేసే పని దీవించు, నేను మందిరము కడతాను, నేను నువ్వు ఇచ్చే దాంట్లో నేను ఇస్తాననేసి ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవునితో, ఒక తీర్మానం చేసుకున్నాడు, చివరికి మర్చిపోయినట్లుగా. అందుకే యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు ఆయన చీకటి అనుభవించినట్లుగా, పగలు ఎండకి ఎండిపోయాడని, రాత్రి మంచికి చలికి కన్నులకు నిద్ర దూరమాయను అనే మాటలు మనకు కనబడతాయి 31వ అధ్యాయం. కారణం ఏంటంటే యాకోబు ఏ వేరమైతే దేవునితో చేసుకున్నాడో దాన్ని మర్చిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎక్కడైతే మందిరము కడతానన్నాడో ఆ మందిరము మర్చిపోయి వేరే చోట కడతాడు. సుక్కోతు అనే ప్రాంతంలో మందిరం కడతాడు. దేవుడు అక్కడక్కడ మాట్లాడతాడు, నువ్వు ఎక్కడ కడతానన్నావు, ఎక్కడ కట్టావు, మరలా నువ్వు వచ్చి అక్కడ కట్టండి, అప్పుడు పేదల దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది. ఈ నేను చెప్పాను కదా, సాయంకాలం పొద్దుకుడుకును సూర్యోదయమైన ఈ 20 సంవత్సరాల జీవితంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో అసమాధానం, నెమ్మదిలేని స్థితి, దిగులుతో, బాధతో, భయముతో గడిపినట్లుగా యాకోబుని మనం చూడగలం. కారణం ఏంటంటే మనుషులతో బేరం పడుతుంది వేరే ఉంటుంది, కానీ దేవునితో బేరం చేసుకుంటున్నాడు. నువ్వు ఇది చేస్తే నేను ఇది నీకు చేస్తా, బేరం ఒప్పందం చేసుకున్నాడు, మర్చిపోయాడు. అలా దేవుని యొక్క శాపానికి గురైనట్లుగా బైబిల్లో మనం చూడగలం. చూడండి, మొదటిది అన్నతో బేరం చేసుకున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి. రెండోది ఎవరి తల్లి బేరం చేసుకున్నాడు, దేవునితో బేరం చేసుకున్నాడు, మర్చిపోయాడు. మూడోది నేను చెప్పి కొంచెం వివరించి ముగిస్తాను. చూడండి, ఆదికాండ 32వ అధ్యాయం లేకపోతే 29వ వచనం, ఆదికాండ 29వ వచనం అధ్యాయం 18వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం నుండి మనము చదువుదాం. మా అమ్మని చేసుకోవాలంటే మా తాత కట్నం ఇచ్చాడంటే మా అమ్మ చెప్పేది,
మా అమ్మమ్మని చేసుకోవాలంటే మా తాత కట్నం ఇచ్చాడట. మా అమ్మ చెప్పింది. ఈరోజు ఏమవుతుంది అంటే అబ్బాయి చేసుకోవాలంటే ఎవరు ఇవ్వాలంటే అమ్మాయి ఇవ్వాలి. అమ్మాయి నచ్చాలి, బాగుండాలి, అన్ని బాగుండాలి. ఎంత ఇస్తారు? అమ్మాయి నచ్చిందని నచ్చిందని కట్నం తగ్గట్టు పోగొట్టేస్తారు. ఏమంటే బ్యాగ్ ఎన్ని లక్షలు కావాలో 10 లక్షలు కావాలి. ఏమంటే స్త్రీ అంటే సంతలో కొనుక్కునే పశువ. ఆలోచించేయండి, నిజంగా మన ప్రస్తుతంలో కూడా ఇలాంటి సిద్ధాంతం అవసరమండి. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు ఇస్తే సింహాసనం మీద కూర్చుని పెడతారు ఇంటికి వచ్చి. మీరు చెప్పండి ఒకసారి, తెల్లారితే లేవాలి, ఓడాలి, ఓడాలా లేదా? ఇంకేం లేదా? అంట్లు దోమాలి, దోమలా లేవండి. పెట్టుకొని తీసుకొని వచ్చి ఈ దొరగారికి లేపాలి 10 లక్షలు ఇచ్చి. వాస్తవమే లేదా? పెట్టుకొని తీసుకొని వచ్చి ఏమండి లేవండి టీ తాగండి అనేసి అయ్యగారికి అన్ని రెడీ చేసి పెట్టాలి. టయానికి భోజనం పెట్టాలి, వేడిని పెంచాలి, ఏమంటే అన్నీ చేయాలి. డబ్బు ఇచ్చి ఆయన ఇంటికి వచ్చి సేవ అంతా కూడా చేయాలి. ఈరోజు సంఘాలలో కూడా ఏం జరుగుతుందో తెలుసా? వ్యాపారం జరుగుతూ ఉంది. సంఘాలలో కూడా బేరాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసులు మనం అంటున్నాం. అక్కడ నుండి ఇందులోకి వస్తున్నాం, కానీ మరణ నుండి ఆ బయట ఉన్నది పంపించలేకపోతున్నాం. లోకం అనేది బేరం చేస్తూ ఉన్నాం. అబ్బాయి ఉద్యోగస్తుంది, అమ్మాయి ఉద్యోగస్తు రాలే. ఉద్యోగం చేసి నాది కూడా ఉద్యోగం చేసి అబ్బాయి కట్టడం ఇవ్వాలంటే ఇది ఎక్కడ ధర్మమో? ఇది ఎక్కడ న్యాయమో? బేరాలు ఏమంటే స్త్రీ కంటే పురుషుడు గొప్పడా? సమానమే కదా. ఏమంటే దేవుడు కూడా, మన దేవుడు చాలా మంచోడు. ఆయన పక్కటి ఇంటినే తీశాడు. ఏమంటే ఇద్దరు సమానమని చెప్పడానికి ఒకవేళ కాలేని తీస్తే నీకు ఎలా ఉండేదో ఆలోచన చేయండి. కాలం నేను తీసి స్త్రీగా చేస్తే ఏ కాలకెళ్ళే ఉండాలి అనేటువంటి మనం. నేను అప్పుడప్పుడు చెప్తాను, క్రైస్తవులు అట్ట 3 సీలు చూస్తారట. ఎక్కడ? వివాహాల దగ్గర. పెళ్ళి అనేసరికి 3 సీలు చూస్తారట. ఒకటేమిటో తెలుసా? క్యాస్ట్. ఏంటండి క్యాస్ట్? మొదటి సీల్ ఫస్ట్ గారు మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా, మంచిదన్నా? అమ్మాయిని చూడాలా? చూడండి, కానీ మా కులం అమ్మాయినే. ఎవరినట్టు? మా కులం అమ్మాయినే చూడాలి. మొదటి సీల్ క్యాస్ట్. రెండోది కలర్. ఏమంటే రెండో సీల్ ఏంటండి? కలర్ అంటే ఎర్రగా ఈయన ఎలా ఉన్నా పర్వాలేదు, అమ్మాయి మాత్రం ఎర్రగా ఎత్తుగా ఉండాలి, బాగుండాలి కలర్. మూడోది క్యాష్. చూసారా? మూడోది ఏంటండి? క్యాష్. క్యాష్ చూసుకున్నారు, కలర్ చూసుకున్నారు, క్యాష్. ఎన్ని లక్షలు ఇస్తారు మనకి? ఎన్ని లక్షలు ఇస్తారు? ఎంత ఇవ్వగలరు? ఆ ఇంటికి సంబంధానికి వెళ్ళామనుకుంటే ఎంత ఇవ్వగలరు? మొదటి వేరే చేస్తారు. అమ్మాయిని చూడకుంటే, ఆ కుటుంబం చూడకుంటే, ఎవరైనా పలాన చోట అమ్మాయి ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎంత ఇవ్వగలరు? వెళ్ళామని రెండు వారు ఇవ్వగలరు అంటే చేస్తాం, లేకపోతే వద్దు. వీళ్ళు ఎవరు? క్రీస్తువులు. నేను పోయిన వారికి చెప్పాను కదా, స్వరం చూస్తే యాకోబే, కానీ తల్లిని చూస్తే యేసువే. ఏమండి మనవాళ్ళు ఎలా ఉన్నారు? పైకి చూస్తే క్రైస్తవులే, కానీ ఆ హృదయం అంతా ఎవరంటే వాడే సైతాన్.
హస్తులో పశువులాగా ఒక అమ్మాయి. ఈమంతా సేవ చేయాలి. వచ్చిన తర్వాత ఏమైనా ఆమెకి సుఖ పెడతారా? ఏమైనా జ్వరమైనా లేకెట్టు జ్వరమైనా కూడా లేవలేని స్థితిలో ఉన్నా కూడా మా పాస్టర్ అభ్యాసం బాధ అనిపిస్తుంది. ఆ లేవ లేకపోయినా కూడా లేస్తుంది. ఏం కాదు కూడా ఆగదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, తప్పనిసరిగా వచ్చి పెట్టాలి. అంటే ఒకసారి ఆలోచించండి, బేరం చేస్తూ ఉన్నారు క్రైస్తవ సంఘాలు. ఒక పాస్టర్ గారట ఒక ఆమె వచ్చిందట, అయ్యా మీ సంఘంలో రెడ్డిస్ ఉంటే చెప్పవా, రెడ్డి కులం అమ్మాయి ఉంటే చెప్పవా అని అంటే ఆ పాస్టర్ గారు అన్నారట, పది కుటుంబాలు వాళ్ళు ఫస్ట్ రెడ్డిలే కానీ మా సంఘంలో చేరగా నన్ను రెచ్చిపోయారమ్మా అని చెప్పాడు. ఏం చెప్పాడు? మా సంఘంలో చేరగానే చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు కులాన్ని వదులు క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డారు. ఏం బిడ్డలుగా మార్చబడ్డారు? ఎప్పుడైతే నిజ క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తావు కులాన్ని చూడవు. నిజ క్రైస్తవురాలుగా ఎప్పుడైతే చూస్తావో కులాన్ని చూడవు. ఏమంటే యవనంలో మనం పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను అంత కట్నం అడిగారా అని తెగబాధ పెట్టిపోతాను. రేపు నీ కొడుకు ఉంటాడు అనుకో, వాడు పెళ్ళిడికి వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వే అడుగుతావు. వాస్తవమా లేదండి? నువ్వు ఇప్పుడు బాధపడిపోతావు తాళ్ళట్టించుకొని. వాస్తవమా లేదా? తాళ్ళట్టించుకుంటే భర్త కావు లేకపోతే నీకు తెలియదు కట్నం అడగాలి. మనం ఈ స్త్రీయే, ఏ స్త్రీ అయితే ఆ రోజు కట్నం కొరకు నన్ను ఎంత అడుగుతున్నారని బాధపడ్డదో అదే స్త్రీ మాట్లాడితేనే చేస్తుంది తన కొడుకు విషయంలో. దేవుని వాక్యం సెలవిస్తుందని మనం త్రిపులిసి ఇంకోటి తెలుసు. నాలుగో సి క్యారెక్టర్. క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు, కానీ క్యాస్ట్ మనమే ఉండాలి మా కులమే. కలర్ చూడడానికి బాగుండాలి. మూడోది క్యాస్ట్. ఈ మూడు ఇచ్చిన ఉంటే చాలు మాకు, క్యారెక్టర్ లెస్ అయినా పర్వాలేదు. చాలా మంది వివాహాల దగ్గర బేరాలు చేస్తున్నారు క్రైస్తవులు. యాకోబు కూడా అదే బేరం చేస్తున్నాడు. నేను నీ ఇంట్లో వెళ్ళి చాకరీ చేస్తా 7 సంవత్సరాలు, నీ చిన్న కుమార్తె రాజేరు నుంచి నాకు పెళ్లి చేస్తావా? అప్పుడేమన్నాడు తెలుసా లాభం? ఏమన్నాడు యాకో బాబా? తర్వాత కదా నా కూతుర్ని ఇస్తానన్నాడు. ఏం చేశాడు? ఎవరినిచ్చాడు? లేచ్చాడు, మోసపోయాడు అనుకోవచ్చు. అరే నువ్వు మోసగాడు అనుకుంటున్నావు, నేను మోసగాడే మోసగాడు అంటరా? ఏమండి నీ వైశ్యంతరా? నువ్వు నాకు మోసం చేస్తావా? అదే నీకు మోసం చేశాడని మామేం చేశాడండి? లేదని తెలియజేసాడు. ఆమె యొక్క ముసుగు తీసేసరికి లేయా అని కనబడ్డాను. చాలా బాధపడిపోయాడు. ఇష్టమైన రాయనికి ఇచ్చి నాకు పెళ్లి చేయలేదు కదా, ఏం చేసినావు మామ? నేనేమో ప్రేమించింది నీ చిన్న కుమార్తెని, నువ్వు చేసిందేమో పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేసావు. ఏమి సంగతి? నాకు ఎలాగైతే రాజ్యం కావాలని అంటే మామేమన్నాడు? మరొక 7 సంవత్సరాలు కొలువి చేయి. మరొక 7 సంవత్సరాలు చూడు, మీ రాజ్యాన్ని కూడా ఒక్క మాట చెప్పాలంటే 14 సంవత్సరాలకి బాధ్యత చేశాడు. అనుకోడమే కదా ప్రారంభం నుండి 7 సంవత్సరాలు ఒప్పుకున్నాడు మా మోసం చేసి లేయని చేశాడు. మరి 7 సంవత్సరాలు నువ్వు బాధ్యతగా ఉండాలి, పని చేయాలి, ఎట్టి చాకరీ చేయాలి అని చెప్పినప్పుడు మరి 7 సంవత్సరాలు ఉన్నట్లుగా వివాహంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము బేరాలు చేయకూడదండి. పశువులు బేరం చేసినట్లుగా, వస్త్రాలను బేరం చేసినట్లుగా, వస్తువులను బేరం చేసినట్లుగా ఈరోజు వివాహంలో బేరం చేస్తున్నారు. 2 లక్షలు కట్నం మీరు ఇస్తారు, వాళ్ళు సంతోషంతో ఇస్తే తీసుకోండి. కానీ ఈ మధ్య ఏమంటున్నారు తెలుసా? క్రైస్తవుల్లో కొత్త పదం వాడుతూ ఉన్నారు, కట్నము అని డైరెక్ట్ కనుక. గిఫ్ట్ ఎంత ఇస్తారట? ఏంటండి గిఫ్ట్ ఎంత ఇస్తారట? గిఫ్ట్ అది బహుమతి. ఏంటి నీకు బహుమతి ఇవ్వడం? ఏంటి నీకు ఎవరా? ఏమంటే టాలెంట్ ఏంటి?
క్రైస్తవులు ఉచ్చరిస్తున్నారు. మన సంఘాల్లో కూడా చూస్తాం, కొన్ని ప్రాంతాల్లో కూడా మనం చూస్తాం. ఏమండి ఎంగేజ్మెంట్ కొన్ని డబ్బులు ఇస్తారు, పెళ్లి రోజు ఇస్తాంలే అంటే ఆ పెళ్లి రోజు డబ్బులు ఇవ్వకపోతే తాది కూడా కట్టుకొని ఉన్నారండి. బైబిల్ కాదు, క్రైస్తవులే. మీకు కూడా కొన్ని కనిపించుండొచ్చు, నా జీవితంలో కూడా కొన్ని చూశాను నేను. మంగళ సూత్రం కూడా కట్టేటోళ్ళు ఆఫీసులో నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వవలసిన ఇస్తే నేను తాగి కడతాను. ఇక్కడ ఉన్నారు వాస్తవం అంత గౌరవపూర్వకమైన పరిస్థితి క్రైస్తవ సంఘంలోకి వచ్చేసింది. కట్టుకుని డిమాండ్ చేయకూడదు, మనం అడగకూడదు. వాళ్ళు సంతోషంతో వాళ్ళ కుమార్తెను ఇచ్చి బాబు నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే తీసుకోవడం తప్పులే, వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్పులే, తీసుకోవద్దని నేను చెప్పండి. అంటే వాళ్ళు ఆడపిల్లలను కనడమే తప్పు కదండి, ఆడపిల్లలను కనడమే తప్ప. ఒకసారి మనం ఆలోచన చేయాలి, క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన ప్రజలంగా మనం మనం వేదాలు చేస్తామన్నా. చాలామంది బేరాలు చేస్తూ ఉంటారు, ఆ బేరాలు కుదరకపోతే అమ్మ ఎంత మంచిదైనా, ఎంత ఆత్మీయరాలైనా, ఎంత బాగా కనబడినా ఏమండి తగ్గొట్టేస్తారు. బేరాలు క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది. బైబిల్లో మనం చూస్తే మన వివాహ విషయంలో బేరాలు చేస్తూ ఉన్నామా, ఆత్మీయులుగా పిలువబడుతున్నాం, ఆత్మదేవుని కలిగిన మనం క్రైస్తవులమని మనం జీవిస్తున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్రైస్తవులుగా ఉన్న మనమే వాటిని ఎంకరేజ్ చేస్తే అందులో ఇంకెంత ఎంకరేజ్ చేస్తారు. దేవుని వాక్యం సరే కొన్ని అక్కడక్కడ కొన్ని మాటలు చూసి కొంతమంది అంటారు, సులోమనికి ఐగుప్తు రాజు కట్నంగా ఇచ్చాడు కదా, ఆయన సంతోషంతో ఇచ్చాడు. సులోమనే నేను అడిగాడా, ఏమండి సులోమనికి ఏం తప్పు అండి, ఎవరినైనా అడిగినాడా నా కట్న నేనిస్తావని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సంతోషంతో నా పాపని ఇంకొక ఇంట్లో పంపుతున్నాను అన్నప్పుడు ఆ కుమారుతో కొన్ని వస్తువులు పంపుతారు, సామాగ్రిని పంపుతారు, అలాగే వారికి ఇవ్వాలనుకుంటే ధనాన్ని ఇస్తారు. కానీ మనం బలవంతంగా డిమాండ్ చేయడం క్రైస్తవులు కలిగి ధర్మం కాదు. బైబిల్ తెలిసిన వారము, ప్రభువుని అంగీకరించిన వారము, ప్రభు మార్గంలో నడుస్తున్న వారు మనమే వేలాది చేస్తే అది మనకు సంతోషమా, దేవునికి అది ఆనందమా. నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడా ఆలోచన చేయాలనేది దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నదని. ఎన్ని కుటుంబాలు ఈ కట్నాలు ఎన్ని లక్షలు ఇస్తారు, కొన్ని ఇచ్చిన తర్వాత కూడా మన జీవితంలో ఏమంటే అడిగినంత ఇస్తారు, ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది పెళ్ళైపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళకి తృప్తి చెందరు, తక్కువే తెచ్చాం ఇప్పుడు చేసుకుంటే నాకు అప్పుడు చేసుకున్న దానికి అప్పుడే ఎక్కువ, ఇప్పుడు చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే, నువ్వు 10 లక్షలు తీసుకురా ఇంటికి వెళ్ళి అనేసి డిమాండ్ చేసి మానసికంగా శారీరకంగా హింసించేవారు లేరా? రోజు మనం TV 9 లో చూస్తూ ఉన్నాం ఎంతో మంది నన్ను హింసిస్తున్నారు, నన్ను వేధిస్తున్నాడు. నా పిల్లలు అప్పుడు 50 లక్షలు ఇచ్చానని ఉపాధి చెప్తుంది, 50 లక్షలు ఇచ్చాను ఇంకొక 50 లక్షలు తీసుకురామంటున్నాడు. ఎక్కడ నుండి తేవాలి డాడీ? వాడు మారుతాడు అనేసి నేను చూశాను డాడీ, వాడు మారట్లేదు డాడీ, నేను చనిపోతున్నాను. ఒక వీడియో పెట్టించింది TV 9 ఛానల్లో దాన్ని చూపించాడు. 50 లక్షలు ఇచ్చారండి కట్నము మనవడికి, 50 లక్షలు ఇచ్చిన తర్వాత కొంత కాలం అయిన తర్వాత వాడు 2-3 నెలలు 4-5 నెలలు అయింది ఇక్కడ 50 లక్షలు ఇచ్చారంటే ఇంకా రావాలి, బాగా పరిస్థితి ఉన్నాడే మా మామ తీసుకురా తీసుకురా. మరొక 50 లక్షలు అంటే ఏమంటే 50 లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆశ మాష ఆ తల్లిదండ్రులు ఆమె వీడియో పెట్టేసింది. ఇది మారతాడని చూసేటాడి, నన్ను మారట్లేదు, నన్ను క్షమించండి, మీ అందరిని విడిచి నేను వెళ్ళిపోతున్నా, డిమాండ్ రోజు రోజుకు శారీరకంగా మానసికంగా నన్ను హింసిస్తూ నేను తట్టుకోలేకపోతున్నాడి, నన్ను మన్నించండి, మరలా పుడితే మీ కుమార్తె నేను పుట్టాలనుకుంటున్నాను, నీ సేవ చేసిందని సుసైడ్ చేసిపోయినాడు.
ఎంతమంది స్త్రీలు, ఒకవేళ మీ కొడుకులే ఉంటే పెళ్లి ఉన్నప్పుడు మనం బేరాలు చేయకూడదు. వాళ్ళ అవతల వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే, సంతోషంగా ఇస్తే తీసుకోండి, తీసుకోవద్దనంటే. కానీ క్రైస్తవులమై మనము ఎంకరేజ్ చేయకూడదు. కిమీనైనోడు ఏమంటాడు తెలుసా, కట్నం అడిగినోడు ఎవరంటండి చెప్పండి ఒకసారి, కట్నం అడిగినోడు ఎవరు? గాడిద. కనీసం అన్నిడైనా ఆ టీవీ ఛానల్ కరెక్ట్గా చెప్పుకున్నాడు, కానీ క్రీస్తుని కలిగి మీకు ఆ మాట చెప్పలేకపోతున్నాం. నిజమా పద, అన్నిడైనా కరెక్ట్గా చెప్తున్నాడు, క్రీస్తుని నమ్మిన మనము ఆ మాట చెప్పలేకపోతున్నాం. ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా అబ్బాయి నిన్న వేరేమవుతుంది, లేదు పాస్టర్ అలా చెప్పేస్తాను అనేసి వాస్తవం నాకు కూడా కొట్టుకున్నాడే. తప్పు అది, అది కరెక్ట్ కాదు. మన సంతోషంతో భరిస్తే కుమారుడు తీసుకోవచ్చు, కానీ డిపెండ్ కమెంట్ అనేది ఎప్పుడు చేయకూడదు, అది మనకు మంచి కాదు. ఇక్కడ యాకోబు అమ్మాయి కొరకు ఒక పేర చేసుకున్నాడు. 7 సంవత్సరాలు, ఎందుకు 20 సంవత్సరాలు? శూన్యమైన జీవితం, చీకటి జీవితం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితం, ఆనందం లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితం, నెమ్మది లేని జీవితం అని అంటే యాకోబు బేరాలి, నెమ్మది లేకుండా అవ్వటానికి కారణం దేవునితో బేరం చేసుకున్నాడు, అన్నతో బేరం చేసుకున్నాడు, చివరికి మామతో బేరం చేసుకున్నాడు. అందుకే అవే అతని జీవితంలో నెమ్మది లేకుండా ఆశీర్వాదానికి దూరం చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరికి ఒక మాట చూసి ముగిస్తా, ఆదికాండం 32:1. ఆదికాండం 32:1, 24 నుండి 31 చదువుతాం. నేను చదువుతున్నా 24 నుండి 31 వచ్చిన వరకు 32 అధ్యాయం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడింది. తాను అతను గెలవకుండా చూచి తొడగొడ్డి మీద అతన్ని కొట్టిను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిరడు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీనని, ఆయన నీ పేరేమని అడగ, అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవుడితోను మనుషులతోను పోరాడి గెలిచితివు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము తగ్గినది. ఆ స్థలములకు పెనియేలు అని పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. ఎప్పుడైతే యాకోబు జీవితంలో సీకటి 20 సంవత్సరాలు అయింది కదండి, ఆ సీకటిలో ఒంటరి అయిపోయాడు. తర్వాత అతనికి ఒక భయం కలిగింది, నేను ఇంతవరకు సీక్రెట్ లో ఎంత సంపాదించినా, సీక్రెట్ తో సహవాసం చేసినా, చివరికి నేను ఒంటరి వాడు అయిపోయాను అనేది ఒకటి గ్రహించి దేవుని సన్నిధిలో ఇక మొర్ర పెట్టాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవాలయము నన్ను ఆశీర్వదించాలి, దేవాలయము నన్ను దీవించాలి అనేసి దేవునికి మొర పెడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు, అయ్యా నీ పేరు ఏం పేరు అని అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడండి, నేను మోసగాడును అని ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేను మోసగాడును. చూసారు, యథార్థంగా ఒప్పుకున్నాడు, నేను మోసగాడును. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇక నుండి యాకోబు కాదు, నువ్వు పేరు ఇశ్రాయేలు, అంటే దీవించబడిన వాడు అని ఏం చేశాడంటే, దేవుడు దీవించను. దేవుడు ఏం చేశాడండి? దీవించను. ఎప్పుడైతే దేవుడు దీవించాడో చీకటి పోయి ఏమొచ్చింది? సూర్యోదయము. ఎవరి జీవితంలోకి వచ్చింది? యాకోబు జీవితంలో. ఇంకా నా జీవితంలో చీకటైనా అని అనుకుంటున్నావా? ఒకవేళ నీ తప్పులు, నీ పాపాలు, నీ అవిధేయమైన పరిస్థితి దేవునికి ఆయాసకరమైన జీవితము ప్రభు సన్నిధిలో నీవు ఒప్పుకుంటే నీ జీవితంలోనికి వెలుగు రాబోతూ ఉన్నది, సూర్యోదయం నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నది. నేను అదే చెప్తున్నాను, సూర్యుడు అస్తమించాడు, సూర్యోదయం వరకు కూడా చీకటి
ఇక యాకోబు జీవితంలో ఇశ్రాయేలు జీవితంలో వెలుగు రావడం ప్రారంభించబడింది. ఆ తర్వాత యాకోబు అన్ని విధాలుగా దీవించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఎవరి జీవితంలో సూర్యోదయం వస్తుందో, ఎవరి జీవితంలో వెలుగు వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, లోకము ఆ వెలుగును చూడలేకపోయింది అనేది యోహాను సువార్త 1:2 వెలుగు నుండి చాలా మాటలు కనబడతాయి. 1:5 నిజమైన వెలుగు లోకములో ఉండేది, లోకము దాన్ని గ్రహించలేదు అనే మాటలు మనం యోహాను యొక్క సువార్తలో చూడగలం. పిల్లరా, నీ జీవితంలో వెలుగు రావాలనంటే, నీ చీకటి పోవాలనంటే, నీ దరిద్రం పోవాలంటే, నీ అనారోగ్యాలు పోవాలనంటే, నీ అసమాధానం పోవాలనంటే, నీ సమస్యలు పోవాలనంటే, నీ దుఃఖం పోవాలనంటే, ప్రభు సన్నిధిలో ఈ రోజు ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రభు తప్పనిసరిగా నీ జీవితంలో వెలుగు నింపే దేవుడని నా దేవుడు శరణిస్తున్నాడు. అట్టి కృపా దేవుడు దయచేయండి గాక. ఆమేన్. అందరూ